ఇదేం నవ్వులాట్లాగా తుడిచిపెట్టుకుపోయే వ్యవహారంలా కనిపించడం లేదు. ఆదమర్చి కూర్చుంటే నా గొంతుకకే ఉచ్చులా బిగుసుకునేటట్టుంది. అందుకని వీలైనంతగా అప్రమత్తుడనైపోతూ, చూడుకోదండం, పొరపాటు చేయడమనేది మానవ సహజం, కానీ జరిగిన పొరపాటు ఏమిటో తెలిస్తే అందుకు కారకులైన వాళ్ళని మందలించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇక మీదట జరగకుండా చూసే వీలుంటుంది అన్నాను. చెయ్యి విరిగితే అతికించేస్తారేంటయ్యా? గద్దించాడు కోదండం. నిస్సందేహంగా ఇది శల్యవైద్యుల పని, టీచర్ల తరం కాదు. ఏది ఎక్కడా వాడు అంటూ ఒక్క విసురుతో బయటకు వెళ్ళిన కోదండం, అక్కడ గోడచాటను ఎక్కడో నక్కి నిల్చున్న ఓ 9 ఏళ్ల కుర్రాణ్ణి లోపలికి లాక్కొచ్చాడు. చిన్న నిక్కరుపైన గుండెలు లేని పొట్టి చొక్కా ఒకటి వేసుకుని, చింపిరి తలతో, జిడ్డూడుతున్న మొహంతో, ఊడబోతుకాయలా కనిపిస్తున్న ఆ కుర్రాడు వాడి తల్లిదండ్రుల సంతానంలో చిట్ట చివరివాడు. మొదటివాడేమో ఇదిగో నా మీద పీటపిడుగులా విరుచుకుపడుతున్న కోదండం. ఊడబోతుకాయ కుర్రాడు, వాడి పేరు చక్రి, ఒక చెయ్యి పైకెత్తి పట్టుకున్నాడు. ఆ చేతిలో చక్రాయుధం లేదు. అంతకంటే భయంకరంగా 2 వేళ్ళు కలిపి కట్టిన బ్యాండేజీ ఒకటి కానవస్తోంది. ఏమిటిది, ఏమైంది అన్నాను కంగారుగా. వేళ్లు సగం దాకా తెగిపోయాయంతే, ఇంకా నయం. తలకాయ పొందపడి ఉండాల్సింది. చేతి కడ్డంగా పెట్టుకున్నాడేమో, వేళ్లు మాత్రమే తెగాయి. వద్దు బాబు, ఎందుకు వచ్చిన చదువులు? ఊపిరుంటే ఉప్పు అమ్ముకుంటాం. ఎందుకైనా మంచిదని మీతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. గిరుక్కన వెనుదిరిగి ద్వారం దాకా వెళ్ళిన వాడు అక్కడ ఆగి మళ్ళీ నా వైపు చూస్తూ అన్నాడు, అయితే ఒకటి, ఈరోజు మాకైంది, రేపొద్దున ఇంకొకరికి అవుతుంది. ఇంత పని జరిగాక ఇక ఊరుకునేదీ లేదు. దీని అంతేమిటో తేల్చుకోకుండా వదిలిపెట్టేదీ లేదు. ఇప్పటికింతే నేను చెప్పటం. అల్టిమేటం జారీ చేసిన మరుక్షణంలో కోదండం అక్కడ లేడు. తుఫాను వస్తుంది వెళ్తుంది, కానీ దాని తాలూకు బీభత్సమైన పరిణామం మట్టుకు అంత తొందరగా మాసిపోయేది కాదు. కోదండం వచ్చి వెళ్ళాడు సరే, ఇక మీదట అతడేం చేయబోతున్నాడన్న ప్రశ్న గురుపెట్టిన బాణంలా నన్ను బాధ పెడుతోంది. ఉద్యోగరీత్యా ఈ ఊరికి బదిలీ అయినప్పటి నుంచి నేను కోదండాన్ని ఎరుగుదును. ఒకసారి నేను నోరు జారి, ఏమిటో ఈ కోదండం, ఈ మధ్య కనిపించటం లేదే అన్నాను. ఏంటండి మాస్టారు, అప్పటికీ ఊళ్ళో బతకలేక నేను ఎక్కడికైనా పారిపోయి ఉంటాననుకున్నారా అంటూ కస్సుమన్నాడు కోదండం. 4 ఏళ్ల క్రితం జనాభా వివరాలు నమోదు చేయడం కోసం ఊళ్ళో ఇల్లు తిరగాల్సి వచ్చింది. సమయానికి కోదండం ఇంట్లో ఉన్నాడు. వ్రాసుకోండి సార్, మేమున్నది 11 మందివి అన్నాడు. తీరా వ్రాసి లెక్క పెట్టుకుంటే 10 మంది లెక్క మాత్రమే పూర్తయింది. మిగిలిన వ్యక్తి ఏమైనట్టు? బాబు, ఒకరిని వదిలిపెట్టేశావు అన్నాను. లెక్క వచ్చిన మనుషులకు ఆదరవు ఏర్పాటు చేయండి సార్ చాలు అంటూ విసుక్కున్నాడు. అన్నిటికన్నా చిత్రం, ఊళ్ళో ఏ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా వెళ్ళేది లేదని తన కుటుంబానికి ఒక ఆనవాయితి ఏర్పరిచాడు కోదండం. అక్కడ మంగళవాయిద్యాలు మోగుతున్నంతసేపు ఇక్కడ ఈ ఇంట్లో తలుపులు బిడాయించే ఉంటాయి. అంతవరకు ద్వారబంధానికి అటువైపున తచ్చాడుతూ ఉండిపోయిన ప్యూను సిద్ధలింగం జంకుతూనే లోపలికి వచ్చి, అయ్యగారు, శారది మాస్టర్ని పిలవమంటారా అన్నాడు. వద్దు అన్నాను. ఆ మాట కాస్త బిగ్గరగా అన్నానేమో సిద్ధలింగం ఉరిక్కిపడ్డాడు. బొట్టుగాటుగా పెట్టి పిలిచేదాకా వచ్చి సంజాయిషి చెప్పుకోవడం తన ప్రతిష్టకు భంగం అనుకున్నాడేమో కుర్రపంతులు. అసలు శారది అనే అతను ఉండేలు దెబ్బతినని పిల్లకాకిలా ఇక్కడికి వచ్చి పడ్డాడు. వయసుకు మించిన హుందాతనం ఒకటి ఈ మనిషిలో. ఇందుకు కారణం బహుశా అతను సంపాదించుకున్న డిగ్రీలో ఉండొచ్చునని నా ఊహ. కాలేజీ లెక్చరర్ కావడానికి అవసరమైనంత చదువు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలకు ఏర్పడిన కక్కుర్తిని బట్టి కన్సులేషన్ ప్రైజ్ బాపతుగా స్టైఫండరీ స్కీము కింద ఇతడి బడికి పోస్టు చేయబడ్డాడు. తానేమిటో, తన పనేమిటో, ఎప్పుడూ ఏ ఇతర లోకాల్లోనూ సంచరిస్తూ ఉన్నట్టుంటుంది అతడి వాలకం. కానీ ఇతడిలో ఇంతలా తలబిరుసుతనం ఉందని మాత్రం అనుకోలేదు. పర్వాలేదు, పొగరపోతు గుర్రానికి చింతబరికెల పూజ చేయడం ఎలాగో నాకు తెలుసు. ఇప్పుడంతకన్నా కోదండం కోపాన్ని తగ్గించడం ముఖ్యం. అందుకని నువ్వెళ్ళి కోదండం ఏం చేస్తున్నాడో చూడబోయ్, సిద్ధలింగం నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నించు అన్నాను. తలనొప్పి తగ్గడానికి ఓ కుర్రాణ్ణి పంపించి ఇంటి దగ్గర నుండి కాఫీ తెప్పించుకున్నాను. గ్లాసు ఖాళీ చేసేసరికి సిద్ధలింగం తెచ్చిన వర్తమానం నా తలనొప్పిని ద్విగుణీకృతం చేసింది. కోదండం కనిపించట్లేదండి అయ్యగారు, ఇంట్లో అడిగాను,
బడి నుండి వెళ్ళగానే సీతాపురానికి బస్సు ఎక్కాడట వాళ్ళమ్మ చెప్పింది. సీతాపురమా, ఏదో సొంత పని మీద వెళ్ళుంటాడు లెమ్మనుకున్నాను. కానీ ఆ సంతృప్తి కూడా క్షణంలో సగంసేపు మాత్రమే. మరిక మన ఊరికి పోలీస్ స్టేషన్ ఉండడం సీతాపురంలోనే కదండి. నా గుండెలు జల్లుమన్నాయి. బడిలో అలజడిని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నా బుర్ర గిర్రును తిరగసాగింది. కాగితం పైన అక్షరాలన్నీ నల్లగా అల్లుకుపోయినట్టున్నాయి. పాఠం చెప్పాలనిపించలేదు. కానీ నా కాళ్ళు అప్రయత్నంగా నన్ను కోదండం ఇంటికే తీసుకెళ్ళాయి. వీధి గుమ్మం దాటుకుని నడవంతా నడిచి హాల్లోకి అడుగు పెడుతూ అమ్మా అని పిలిచాను. ప్రత్యుత్తరం వినిపించలేదు కానీ భాగ్యమ్మ కనిపించింది. కోపిష్టి చిత్రకారుడు కసి తీర్చుకోవడం కోసం గీసిన ఆడబొమ్మల భాగ్యమ్మ వంటింటి గుమ్మంలో నిలిచి ఉంది. కొలుములో కాలి చల్లబడిన ఇనుముల కాయవాటు శరీరం భాగ్యమ్మది. మొగుడు పోయిన తర్వాత తల దువ్వుకోవడం లేదేమో. తల మాయల మరాఠీ వేషగాడు వేసుకునే తోఫాలా తయారైంది. కళ్ళు చింతనొప్పుల్లా మండుతున్నాయి. నిజం చెప్పద్దు, బుద్ధిమాలి ఆకలిగొన్న ఆడపులి దగ్గరికి వచ్చేశానేమోనన్న భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాను. ఏమిటండి పంతులుగారు, ఉరిమినట్టుగా ప్రారంభించింది భాగ్యమ్మ. గవర్నమెంటు డబ్బులొస్తోంది కదా అని మీరు ముప్పుటలా మెక్కి కూర్చుంటే ఆక్షేపణ లేదు. కండలు బలిసి కొవ్వెక్కి కళ్ళు కానక తల్లకిందులుగా నడిచినా మాకు పొయ్యేదేమీ లేదు బాబు. మాలాంటి నోరు లేని వాళ్ల ఉసురు పోసుకోవడం న్యాయమేనా మీకు? రాత్రంతా బిడ్డ కంటిపైన రెప్ప వేసి ఉంటే ఒట్టు. ఒళ్ళు కాలిన పెనంలా పెట్లిపోయింది. ఒకటే కలవరింతలు, ఇంటిల్లి పాదికి శివరాత్రి జాగారమే. ఎందుకండి, మిమ్మల్ని నిలదీసి అడిగేవాళ్ళెవరూ లేరా? మీ అంతటి మీరే దొరలైపోయారా? మీకు పట్టపగ్గాలు లేవా? ఒసే అమ్మి తాయారు, ఇక్కడ పంతుళ్ళిలా పిల్లల్ని కొట్టుకు తింటున్నారని మీ అన్నయ్య అదెవరికో ఆర్జీ పెట్టాలన్నాడే. బీడీఓనా డీఈఓనా, ఎవరే అతను? డీఈఓ తడిక అవతలి నుంచి సవరించి చెప్పింది కూతురు. అవునా, ఆ మహానుభావుడికి మా మొర ఎలా వినిపించుతో చూస్తాం. వచ్చేవాళ్ళెవరో రాని, చెప్పేవాళ్ళేం చెప్పుకుంటారో చెప్పుకొని. ఇప్పుడు ఆడంగులతో మీకేం మాట్లాడండి మాస్టారు. అమ్మీ తాయారు అయ్యగారు వెళ్ళిపోగానే తలిపేసేవే. వడిసెలరాయిలా భాగ్యమ్మ పెరట్లోకి వెళ్ళిపోయింది. బిక్క చచ్చిపోయి నేను నిర్జీవంగా బయటికి వచ్చేశాను. జడుచుకుంటే జ్వరం వస్తుందంటారు. భాగ్యమ్మతో భేటీ అయ్యి ఇంటికి వెళ్ళిన నాకు నిజంగానే జ్వరం వచ్చినట్టు అనిపించింది. భోజనం చేసి పడుకున్నానేమో, లేవడానికి బుద్ధి పుట్టింది కాదు. బడికి వెళ్లకుండా మంచం పైన పడి ఉండిపోయాను. ఈరోజు కాకపోయినా రేపో మర్నాడో ఉన్నతాధికారులు బడికి వచ్చి దూకడం ఖాయం. ఎంక్వైరీలు, ఛార్జ్షీట్లు, ఎక్స్ప్లెనేషన్లు, సస్పెన్షన్లు లేదా ఊస్టింగ్లు, ఇలాంటి తతంగమంతా ఆ పైన తప్పనిసరి. తెలుసో తెలియకో సారథి ఊబిలో కాలు పెట్టేశాడు. గొంతుక బట్టిదాకా కూరుకుపోయాడు. చూస్తూ ఊరుకుంటే బుణుంగున అందులో మునిగిపోతాడు. అబ్బే, అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా అతడికి ఒక అవకాశం ఇచ్చి చూడటమే సబబు. ఈ నిర్ణయానికి రావడానికి కూడా నా స్వార్థమే కారణమని తెలిస్తే ఎవరైనా విస్తుపోతారు. ఆపదలో నేను గనక ఇంకొకరిని ఆదుకుంటే, నాకు ఆపద వచ్చినప్పుడు ఇంకొకళ్ళు నన్ను ఆదుకుంటారని నా నిశ్చితాభిప్రాయం. ఇవి మధురాంతకం రాజారాం గారు రాసిన కథలు. ఫేమస్ బుక్ స్టాల్స్ అన్నిటిలోనూ దొరుకుతుంది. సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి. వీలైతే కొనడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.